ప్రజల పాలిట సైనైడ్ గా మారిన సైమెడ్ ల్యాబ్స్ కాలుష్యంతో దళిత రైతులు విలవిల. యాజమాన్యంతో కుమ్ముక్కైన టిఎస్పిసిబి అధికారులు జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన బాధితులు. యాజమాన్యాలు మారుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. సైమెడ్ ల్యాబ్స్ యాజమాన్యానికి చట్టాలు వర్తించవా? తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో విధులు నిర్వహిస్తున్న కొందరు అవినీతి అధికారుల పాపం ప్రజల పాలిట శాపం. నిబంధనలు హుష్కాకి, స్థానిక ప్రజల నెత్తిన కుచ్చు టోపీ. IIA రిపోర్టులో అబద్ధాల ప్రామిస్లు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోని కొందరు అవినీతి అధికారులతో లాలూచి. పర్యావరణానికి పాతర, అక్రమార్జనే ధ్యేయం. కాలుష్యంతో స్థానిక ప్రజల ఆరోగ్యాలపై విషతుల్యమైన కాటు వేసి తిరిగి వారికే తమ ఔషధాలు అమ్ముతూ ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్న ఫార్మా కంపెనీల ఆగడాలను, దుశ్చర్యలను అడ్డుకునే నాదుడు లేకపోవడంతో విషతుల్యమైన వాతావరణంతో సహవాసం చేస్తూ జీవోత్సవాలుగా బ్రతుకునీడుస్తున్న సామాన్య ప్రజానీకానికి న్యాయం చేసే నాయకుడు గాని అధికారులు గాని భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. కాలుష్య దుప్పట్లో కాళ్ళు చాపుకొని పడుకుంటున్న ప్రజల జీవితాలు ఎప్పుడు కాటికి కాలు చాపుతారో తెలియని అగమ్య గోచరం పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. పాలకుల పాపం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోని కొందరు అవినీతి అధికారుల ధనదాహం వెరసి ప్రజల జీవితాలు గాలిలో దీపంలా మినుకు మినుకుమంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో గత 20 ఏళ్ల క్రితం ఇంటర్ ల్యాబ్స్ పేరుతో పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి జరిగిన అభిప్రాయ సేకరణలో పరిశ్రమలకు రూపొందించిన IIA రిపోర్టులో పూర్తిగా నిబంధనలు పాటిస్తామని, ఎటువంటి పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావని పరిశ్రమ యాజమాన్యం తెలియజేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తిగా IIA రిపోర్టులో పేర్కొన్న నిబంధనలు అమలు చేస్తామని కన్సల్టెన్సీ వారు తెలియజేయడంతో నమ్మిన ప్రజలు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించడంతో పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. సైమెడ్ ల్యాబ్స్ గతంలో ఉన్న ఇంటర్ ల్యాబ్స్ యాజమాన్యానికి అనుకూలంగా TSPCB అధికారులు కొందరు అవినీతికి పాల్పడడంతో ఇష్టానుసారంగా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలకు తరలించడంతో పాటు పరిశ్రమ పరిధిలో నిల్వ చేసి వర్షం కురిసిన సమయాల్లో వర్షపు నీటితో కలిపి వదిలివేయడంతో పరిసర ప్రాంతాలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారాయి. సైమెడ్ ల్యాబ్స్ యాజమాన్యం ఇంటర్ ల్యాబ్స్ యాజమాన్యం నుండి పరిశ్రమను కొనుగోలు చేసిన తర్వాత కార్పొరేట్ యాజమాన్యం పూర్తిగా నిబంధనలు అమలు చేస్తారని, ఇక కాలుష్య సమస్యలు ఉండవని, పరిశ్రమలో చేపట్టిన ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థాలను పూర్తిగా నిబంధనల ప్రకారం GD/LD పరిశ్రమలో ఏర్పాటు చేసినట్లు చూపిస్తున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ద్వారా పూర్తిగా శుద్ధి చేస్తారని, అడ్డదారిలో తరలించరని నమ్మిన రైతులకు, ప్రజలకు మళ్లీ అదే సమస్యలు పునరావృతమవుతున్నాయి. ఏకంగా పరిశ్రమ పరిధిలోనే పెద్ద పెద్ద గుంతలు తీసి అందులోకి వ్యర్థాలను పంపిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారికి, స్థానికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటే TSPCB అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇంటర్ ల్యాబ్స్ యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు చేసిన ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉత్పత్తులు నిలిపివేయడం, తిరిగి అనుమతులు జారీ చేయడం ఇదే ప్రసహనంగా కొనసాగుతోంది. కానీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా నిబంధనలు అమలు చేసే విధంగా చర్యలు మాత్రం తీసుకోలేదు. సైమెడ్ ల్యాబ్స్ యాజమాన్యం కార్పొరేట్ సంస్థ అయిన వారు ఇంటర్ ల్యాబ్స్ బాటలోనే నడిచారు. నిబంధనలకు నిలువున పాతరేసి భూగర్భ జలాలను కలుషితం చేశారు తప్ప పర్యావరణ చట్టాలను అమలు చేయలేదు. అయినా TSPCB అధికారులు ఫిర్యాదులపై తనిఖీల పేరుతో హడావిడిగా వచ్చి నీటి నమూనాలు తీసుకెళ్లడం, వాటి రిపోర్టులు మాత్రం ఫిర్యాదుదారులకు ఇవ్వకుండా గుట్టుగా వ్యవహరించడం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అవినీతి అక్రమాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలు నిజమని అనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో కార్పొరేట్ సంస్థ కొనుగోలు చేశారు. ఇప్పటికైనా నిబంధనలు అమలు చేసేలా చూడాలని కార్పొరేట్ యాజమాన్యాలు దిగజారవద్దని బాధితులు కోరుతున్నారు. ఇంటర్ ల్యాబ్స్ సైమడ్ ల్యాబ్స్ ని ఇప్పుడు మరో కార్పొరేట్ సంస్థ కొనుగోలు చేశారు. గత 15 సంవత్సరాలుగా భూగర్భ జలాలు కలుషితం అయినాయని, పరిసరాల్లో ఉన్న దళిత రైతులు పరిశ్రమ కాలుష్యంతో తీవ్రంగా నష్టపోయామని టీఎస్పీసీబీలోని కొందరు అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై తమకు న్యాయం చేయడం లేదని ప్రజల పక్షాన నిలబడాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడే యాజమాన్యాల పక్షాన నిలబడుతున్నారని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న టీఎస్పీసీబీ అధికారులు చర్యలు చేపట్టడం లేదని, లక్షలాది రూపాయలు వెచ్చించి న్యాయస్థానాలను ఆశ్రయించే ఆర్థిక స్థోమత తమకు లేదని న్యాయం చేయాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. ఇప్పటికే ఇంటర్ ల్యాబ్స్, సైమడ్ ల్యాబ్స్ పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు అమలు చేయకపోవడంతో భూగర్భ జలాలు కలుషితమైనందున నిబంధనలకు విరుద్ధంగా B2 కేటగిరీ పేరుతో అదనపు ఉత్పత్తులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, లేని పక్షంలో అనుమతుల రద్దుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాలుష్య బాధిత రైతు ఊదరి యాదయ్య హెచ్చరించారు.